హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం వీడియోలో హెన్నా గురించి తెలుసుకుందాం. హెన్నా వాడటం వల్ల మీ హెయిర్ లాంగ్గా, స్ట్రాంగ్గా, బ్లాక్గా ఉంటుంది. ఇంకా డాండ్రఫ్ కూడా పోతుంది. స్కాల్ప్ హెల్దీగా, రూట్ స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మీరు మంచి హెన్నా మాత్రమే ఎన్నుకోవాలి. పచ్చి ఆకు మాత్రం అసలు రాయవద్దండి హెయిర్కి. దాంట్లో కొన్ని టాక్సిన్స్ ఉంటాయి, అవి మన హెయిర్కి మంచిది కాదనమాట. ఒకవేళ మీ దగ్గర చెట్టు ఉంటే ఆ డ్రైగా చేసి ఎండబెట్టి ఆకులు తర్వాత మిక్సీ చేసి ఆ పౌడర్ని వాడుకోండి. పచ్చి మాత్రం అసలు పెట్టొద్దు హెయిర్కి. హెన్నాలు 2 టైప్స్ ఉంటాయి మనకి, ఒకటి హెయిర్ కలర్ కోసం, ఒకటి ఏమో కండిషనర్ కోసం. మీది ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు. ముందు మనం కలర్ కోసం హెన్నా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఏ కంపెనీదైనా మంచి హెన్నా ఒకటి తీసుకోండి, హెన్నా పౌడర్. తర్వాత మనకు కావాల్సింది టీ డికాషన్, కాఫీ పౌడర్, ఒక నిమ్మకాయ. మనం హెయిర్ కలర్ కోసం ఈ నాలుగు నాలుగు వీటిని యూజ్ చేద్దాం. మీరు హెయిర్ డే వేసుకునే ముందు, 1 వీక్ ముందు హెన్నా ప్యాక్ వేసుకున్నా మీరు హెయిర్ డేలో కెమికల్స్ మీ హెయిర్కి పట్టవన్నమాట. ఇది ఒక ప్రొటెక్టర్ లేయర్ లాగా పనిచేస్తుంది. ఒక బౌల్ తీసుకుందాం, అందులో హెన్నా వేద్దాం. మీ హెయిర్ లెంత్ని బట్టి హెన్నా వేసుకోండి. ఇందులో మనం టీ డికాషన్ వేసుకుందాం. తర్వాత కాఫీ పౌడర్, నిమ్మకాయ జ్యూస్, ఇవన్నీ వేసి ఒక 4 గంటల వరకు నానబెట్టండి. నైట్కి నానబెట్టి మార్నింగ్ రాసుకున్నా పర్వాలేదు, మినిమం 4 అవర్స్ నానబెడితే చాలు. ఈ హెయిర్ కలర్ వల్ల మీ వైట్ హెయిర్ కొంచెం మెరూన్ కలర్లో అలా వస్తాయి అన్నమాట. బ్లాక్గా మాత్రం అసలు అవ్వవు. హెన్నా ఏ హెన్నా అయినా బ్లాక్గా చేయవండి వైట్ హెయిర్ని. ఇది కలిపిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఏ హెన్నా ప్యాక్ అయినా మన వైట్ హెయిర్ని కొంచెం రెడ్డిష్ మెరూన్ కలర్లో అలా చూపిస్తుంది, కానీ బ్లాక్ మాత్రం అసలు చేయదండి. అది ఎవరైనా బ్లాక్గా అవుతాయి, మన ఏజ్తో పాటు వచ్చిన వైట్ హెయిర్ బ్లాక్గా అవుతాయి అని అది ఎవరైనా చెప్పినా సరే అది అబద్ధం అవుతుంది. ఎందుకంటే వైట్ హెయిర్ అనేది ఇంకా బ్లాక్ అవ్వవు. కాబట్టి మనం హెన్నా రాయటం వల్ల పోస్ట్ పోన్ మాత్రం తప్పకుండా చేయొచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు వీక్లీ 1 రాస్తే 1/2 గంట పాటు ఉంచుకోండి, మంత్లీ 2 రాస్తే 1 గంట పాటు ఉంచుకోండి. తర్వాత మీరు వాడే షాంపూతో కడిగేయండి. హెన్న మాత్రం హెయిర్కి చాలా మంచిదండి. ఇప్పుడు డాండ్రఫ్ పోతుంది, స్కాల్ప్ హెల్దీగా ఉంటుంది, మనకు రూట్ స్ట్రాంగ్గా చేస్తుంది. మీరు హెన్నా కలిపేటప్పుడే దాంట్లో 1 స్పూన్ ఆయిల్ కూడా వేయండి. మీరు ఏ హెన్నా కలుపుకున్నా దాంట్లో 1 స్పూన్ ఆయిల్ మాత్రం తప్పకుండా కలపండి. దానివల్ల మీ హెయిర్ డ్రైగా ఉండదు అన్నమాట, చాలా సిల్కీగా బాగుంటుంది. తర్వాత కండిషనర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో గోరింటాకు పొడి, ఇది నేను ఆయుర్వేద షాప్లో తీసుకున్నాను, మెంతి పిండి, ఉసిరికి పౌడర్,
మీకు మెంతి పిండి కావాలంటే ఇంట్లోనైనా తయారు చేసుకోవచ్చు, లేకుంటే ఆయుర్వేదం షాప్లో అయినా దొరుకుతుంది. ఒక బౌల్లో గోరింటాకు పొడి వేసుకుందాం. మీ హెయిర్ ఎంత ఉంటే అంత దాని ప్రకారం లెక్క ప్రకారం వేసుకోండి. హెయిర్ లెంత్ ప్రకారం వేసుకోండి. తర్వాత మెంతిపిండి పౌడర్, మెంతిపిండి మీరు ఇంట్లోనైనా చేసుకోవచ్చు, ఆయుర్వేదం షాప్లో ఈజీగా దొరుకుతుందండి. తర్వాత ఆమ్లా పౌడర్, ఆమ్లా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకుందాం. ఒక స్పూన్ కొబ్బరి నూనె, వేసి అన్ని చక్కగా కలిపి దాంట్లో వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇది మీ హెయిర్కి చాలా కండిషనర్ ఇస్తుందండి. మీరు అవసరం అనుకుంటే ఈ రెండు నేను ఇప్పుడు చూపించిన హెయిర్ డై కండిషనర్ రెండు కలిపి కూడా రాసుకోవచ్చు. మీ హెయిర్ చాలా సిల్కీగా లెంతీగా పెరుగుతుంది, బ్లాక్గా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీక్లీ వన్స్ రాసేవాళ్ళు మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి. అరగంట 40 నిమిషాల కంటే ఎక్కువ మాత్రం అస్సలు ఉంచుకోకూడదండి హెన్నా మన జుట్టుకి. మంత్లీ 2x రాసేవాళ్ళు గంట పెట్టుకోవచ్చు, అంటే 15 రోజులకు ఒకసారి రాసుకునే వాళ్ళు గంట పెట్టుకోవచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి ఒకసారి కానీ తప్పకుండా ఈ హెన్నా రాయండి. దీనివల్ల మన స్కాల్ప్ కూడా హెల్దీగా ఉంటుంది, రూట్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి మంచి హెన్నా మాత్రమే ఎంచుకోండి. ఇదండి ఇవాళ నా వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ట్రై చేయండి. బాయ్.